హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఎప్పుడు ట్రై చేయని టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం కదా, అక్కడ వచ్చిన డిస్కషన్ తోటి ఈ టాపిక్ వచ్చింది అన్నమాట ఈరోజు. సో అక్కడ దేవాలయం పోయిన తర్వాత అక్కడ భుజిస్తాం చూసిన తర్వాత ఇది అసలు ఎందుకు పెడతారు, దీని మనం ప్రతి టెంపుల్లో కూడా దీన్ని చూస్తుంటాం, దీనికి కదా కారణాలు ఏంటి, దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. మీలో ఎవరికైనా తెలుసా, తెలిస్తే కమెంట్స్లో పెట్టండి, అట్లీస్ట్ ఆ పాయింట్స్ కూడా మన తెలియని వ్యూవర్స్ తెలుస్తాయి. సో ఇప్పుడు మనం దాని గురించి తెలుసు. ఇంకొకటి ఏంటి తెలుసా, నాకైతే కంప్లీట్గా తెలియదు, ఈవెన్ సింగిల్ సెంటెన్స్ కూడా నాకు తెలియదు. నేను మామూలుగా టెంపుల్స్కి వెళ్ళేది చాలా తక్కువ, వెళ్ళినప్పుడు కూడా ఏదో పోవడం, దండం పెట్టుకోవడం రావడం తప్పితే. సో దీని కథ ఏంది, దీని కథ ఏంది, ఏం తెలియదు అనమాట. కానీ ఇలా మనం ఏదైనా టెంపుల్కనే కాదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాటి హిస్టరీలు తెలుసుకోవడం కొంచెం మనకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఒకసారి తెలుసుకున్నట్లయితే ఇంకా మళ్ళీ మళ్ళీ ఎక్కడికైనా పోయినప్పుడు, టెంపుల్స్ కాకుండా ఏదైనా సరే ఎక్కడికైనా పోయినప్పుడు అలా తెలుసుకుంటూ ఉంటే ఇంకా మనకు ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ఇంకా ఇంకా వీటి మీద సర్వే చేద్దాం. నెక్స్ట్ టెంపుల్స్ గురించి చెప్పుకున్నాం. ఇలా కొంచెం నా వీడియోస్ ట్రెండ్ మారవాలనుకుంటున్నాను. అన్ని రొటీన్గా మనం చేసే వీడియోసే కాకుండా ఇలాంటివి ఏదైనా కొంచెం తెలియని విషయాలు, ఇప్పుడు మన అమ్మమ్మలకి నానమ్మలకి కొన్ని హిస్టరీలు తెలుసుంటాయి మనకు తెలియకపోవచ్చు, ఈవెన్ మనకే తెలియనప్పుడు మన పిల్లలకి ఎలా తెలుస్తుంది, అలాంటి కొన్ని కొన్ని నా వీడియోస్లో అట్లీస్ట్ వీక్లీ వన్ ఒక వీడియో అయినా ఇలా పెట్టాలనుకుంటున్నాను. చరిత్రను పునరాగతం చేస్తాను. సో నాకైతే కంప్లీట్గా ఏం తెలీదు. సో పిన్ని చెప్తుంది ఈ వీడియో ఒకటి చేయకూడదా, ఎందుకంటే చాలామందికి తెలియదు అని చెప్పి. సో ఆ రోజు అసలు టెంపుల్లోనే చేద్దాం అనుకున్నాం, కాకపోతే టెంపుల్లో ఫుల్ కూడా క్లౌడీ, ప్లస్ ఏంటంటే సౌండ్స్ ఎక్కువ, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఎక్కువ, మీకు కరెక్ట్గా అర్థం కాదని చేయలేదు. ఓకే చెప్పి స్టార్ట్ చేసి. ధ్వజస్తంభాలు మనం గుడికి వెళ్ళగానే ఫస్ట్ చూసేది ధ్వజస్తంభం. అసలు ఈ ధ్వజస్తంభం ఎందుకుంటుందో చాలా మందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకే నేనే అన్నా నిర్మల దీని గురించి చెప్తే కొంచెం మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు కదా అని. ఎందుకంటే జనరల్గా ధ్వజస్తంభం అని అంటే గాలిగోపురం అన్న మనకు దూరం నుంచి కనబడదు, కానీ ప్రతి గుడిలోనూ ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభాన్ని ఎందుకు ఉంచారంటే కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత, నాకు తెలిసింది చెప్తున్నాను, ఇంకా వేరే కొత్త చరిత్రలు ఏమన్నా ఉండుంటే ఉండుండొచ్చు, ఇది నాకు తెలిసింది అన్నమాట. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత ధర్మరాజు దాన ధర్మాలు ఎక్కువ చేసేసేసి మొత్తం రాజ్యాన్నే దాన ధర్మాలకు ఉపయోగిస్తుంటాడు. అప్పుడు కృష్ణుడు అనుకుంటాడు ఈయన కొంచెము ఆపాలి, ఆపాలంటే ఎలా చేయాలి అని ఆలోచిస్తాడు. అప్పుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి చెప్తాడు, నువ్వు అశ్వమేధ యాగం చెయ్యి. అశ్వమేధ యాగం అంటే తెలుసు కదా, అప్పటి కాలంలో గుర్రాలను వదిలేసేస్తే ఎవరైతే రాజులు ఆ గుర్రాలను పట్టుకోకుండా ఉంటారో, ఎంత దూరం అయితే ఆ గుర్రాలు పోతాయో అక్కడి వరకు ఈ రాజులకి అది వాళ్ళ అంటే వాళ్ళ అండర్లో ఉన్నట్టు లెక్క అన్నమాట. అంటే సామంత రాజుల్లాగా ఉండాలి అని లెక్క. కానీ కొంతమంది, మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే భారతం రామాయణంలో వీళ్ళు అశ్వమేధ యాగం చేసేటప్పుడు శ్రీరాముడు గుర్రాన్ని లవకుశులు పట్టుకుంటారు, అదైతే అందరికీ తెలుసు. అలాగే వీళ్ళ గుర్రాన్ని కూడా మణిపురం రాజు ఒక ఆయన ఉంటాడు, ధ్వజుడు అన్నమాట ఆయన పేరు. ఆయన చాలా బలవంతుడు, చాలా దానశీలి. ఆయన ఆపేస్తాడు వాళ్ళ గుర్రాన్ని. గుర్రాన్ని ఆపేసినప్పుడు అందరూ పోతారు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు అందరు పోతారు, కానీ ఆయన దగ్గర నుంచి ఆ గుర్రాన్ని వదిలించలేరు. అప్పుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు ధర్మరాజును తీసుకొని ఒక బ్రాహ్మణుల రూపంలో పోతారు. ఏంటి మీకు ఏం కావాలో చెప్పండి, బ్రాహ్మణులు వచ్చారు కదా అని వాళ్ళని అడుగుతాడు ధ్వజుడు. అయితే ఆయన అడుగుతాడు, కృష్ణుడు అంటాడు, మేము వచ్చేటప్పుడు మా అబ్బాయిని ఒక పులి ఎత్తుకొని పోయింది, సింహం ఎత్తుకుపోయింది, మీ అబ్బాయి కావాలంటే ఈ మహారాజుది సగం శరీరం మాకు కావాలనింది అని అంటాడట. అప్పుడు అందుకు ఆయన ఒప్పుకొని సంతోషంగా నేను మీకు ఇచ్చేస్తాను అని అంటాడు. అంటూ ఒక సగం శరీరము అని చెప్తాడు. అప్పుడు ఎడమ కంట్లో నుంచి నీళ్లు కారుతాయి. అప్పుడు కృష్ణుడు, నువ్వు ఏడుస్తూ మాకు ధర్మం ఇవ్వద్దు అని అంటాడు. లేదు లేదు, నా భార్య పిల్లలు అందరి ముందే నేను దానం ఇస్తున్నాను, కానీ నా కుడి శరీరం కుడి భాగం మాత్రమే ఉపయోగపడుతుంది, అయ్యో ఎడం భాగం ఎందుకు ఉపయోగపడట్లేదే అని నేను బాధపడుతున్నాను అని అంటాడు. అప్పుడు ఆయన ధర్మబుద్ధికి మెచ్చి కృష్ణుడు ఆయన నిజస్వరూపం చూపిస్తారు. చూపించి నీకేం కావాలో కోరుకొని అడుగుతారు. అప్పుడేముంది ఆయన ఏం అడుగుతాడు, నేను ప్రతి ఒక్కరికి గుర్తుండే విధంగా నాకు వరమేయమంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకు చెప్తాడు, ఎక్కడ గుడిని నిర్మించినా అక్కడ ముందు ఒక స్తంభం నిర్మిస్తారు, ఆ స్తంభమే
ధ్వజస్తంభం. దీపాలు కూడా ధ్వజస్తంభం పెట్టిన దీపమే చాలా పవిత్రమైన దీపము. అందుకోసం మన ఆలయానికి ముందు ఏ గుడిలోకైనా వెళ్ళనివ్వండి, ఆలయానికి ముందు ఉండేటటువంటి స్తంభమే ధ్వజస్తంభం అవుతుంది. ఆ ధ్వజస్తంభం చూసిన తర్వాతనే గుడిలోకి వెళ్తారు. అందుకని కలియుగం ఉన్నంత కాలము మీ పేరు నిలిచిపోతుంది అని చెప్తారన్నమాట. అందుకనే ధ్వజస్తంభానికి కట్టిన జెండా, అసలు యాక్చువల్గా ధ్వజము అంటే అర్థం జెండా, ఆ జెండా మీద ఆ స్తంభం మీద కట్టిన జెండా మనకు కనిపించినంత దూరం కూడా అది గుడి ఉంటుంది అని అర్థం. ఇంకొక పరంపర ఆచారం కూడా ఉంది, ఏంటంటే ఆ ధ్వజస్తంభం కనిపించినంతసేపు గుడి మంగళమేళాలు కాకుండా వేరే ఇతర మంగళమేళాలు ఏవి వాగకూడదు అన్నమాట. అది స్తంభం దాటిపోయిన తర్వాతనే మంగళమేళాలు వాయించాల్సి. ఆ విధంగా కృష్ణుడు ధ్వజుడికి వరమిచ్చాడు కాబట్టి ప్రతి గుడి ముందు కలియుగం ఉన్నంత కాలము కలుసుకోవాలని ధ్వజస్తంభాన్ని పెట్టాడు. తెలుసుకోవాలని ధ్వజుడిని తెలుసుకో, అంత దానశీలి, అంత బలవంతుడు కాబట్టి కృష్ణుడు అంత మంచి వరమిచ్చాడు అన్నమాట అప్పట్లో. ఫ్రెండ్స్ తెలుసుకున్నాం కదా, నేను కూడా ఇప్పుడే విన్నాను. సో మనం మన పిల్లలకి తెలుసుకో, అంటే ఏదైనా మనం చూసినప్పుడు దాని గురించి తెలుసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకొని ఈ ఇది పిన్ని చెప్పడం జరిగింది. అంతేనా, ఇంకేమన్నా ఉందా? కార్తీక మాసంలో అయితే ఎప్పుడు ధ్వజస్తంభం మీద దీపాలు పెడతారు, ఎందుకంటే ఆ దీపము ఆకాశం వరకు అందుతుంది కాబట్టి ధ్వజుడు దాన్ని దర్శించుకుంటాడు, ధ్వజుడి పేరు మీద ఉంటుంది కాబట్టి ధ్వజుని ఆత్మ చూస్తుంటుంది అని అంటుంటారన్నమాట. ఇది చరిత్రలో మనకు చెప్పారు, మనం వింటున్నాం. చూసినప్పుడు తను సంతోషిస్తే వాళ్ళకి ఫలితం ఉంటుందని చెప్పి వాళ్ళు అనుకుంటారన్నమాట. సో మనం చాలా ఆలయాల్లో అంటే చిన్న ఆయనకి ఆయన బలానికి ఆయన దానశీలతకి గుర్తు అన్నమాట అది. ఇప్పుడు ధ్వజస్తంభం ఎందుకుంది అనగానే ధ్వజుడి చరిత్ర చెప్పుకుంటారు కదా, అబ్బా అంత గొప్ప వాళ్ళ అని కూడా అనుకుంటారు కదా. అలాగన్నమాట ధ్వజస్తంభాన్ని, ఆయన కీర్తి కలియుగం ఉన్నంత కాలము ఇలాగే ఉండాలి అని కృష్ణుడు ఆయనకు అలాంటి వర్ణిస్తాడు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కొన్ని మనం రీసెర్చ్ చేసి, సో దానికి చాలా తెలుసు అంట. ఇంకా మా ఊరు దగ్గర వెంకటగిరి అనే ఒక ఊరుంది, సో దాని హిస్టరీ కూడా, అంటే వాళ్ళ ఇంకా కూడా వాళ్ళ బంధువులు ఉన్నారు, కాకపోతే అక్కడ రాజులు అంతా చనిపోయిన తర్వాత వాళ్ళ జనరేషన్ ఉంటూ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా పిన్ని వాళ్ళ అమ్మకి ఒక ఫ్రెండ్ అంట. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి దగ్గరగా చూసారు వాళ్ళ హిస్టరీని ఏంటని. అది కానీ తర్వాత మన చంద్రగిరి కోటలో ఉన్న ఇది కానీ, తర్వాత మా ఊరు దగ్గర ఒక ఏంటి చిట్టమూరు అని ఉంది అక్కడ కానీ వాళ్ళ ఇది వచ్చేసిన తర్వాత, సీలింగ్ వచ్చేసిన తర్వాత, ల్యాండ్ సీలింగ్ తోటి వాళ్ళందరూ తీసేసుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు వాళ్ళు, అవన్నీ కూడా చాలా బాధ అంటే చాలా దుఃఖమైన విషయాలు అన్నమాట అవన్నీ కూడా. వాళ్ళకి దగ్గరగా తెలిసిన వాళ్ళకి మాత్రమే అవన్నీ తెలుస్తాయి, కానీ బయట వాళ్ళకి ఏమి తెలియవు. అవన్నీ కోటారు కానీ కోట్ల వాళ్ళకి తినేదానికి కూడా ఒక్కొక్క రోజు ఉండేది కాదట. అలాంటివి ఉన్నాయి, అలాంటివి కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్గా అవి మనం చెప్పాలంటే ఇట్లా మాటలు చెప్పేదానికంటే కూడా, ఇప్పుడు మనం వెంకటగిరి గురించి చెప్పాలనుకున్నప్పుడు వెంకటగిరి కోటని మనం షూట్ చేసి అంటే దాని అక్కడికి వెళ్ళి ఒక్కొక్క ప్లేస్ని చూపిస్తూ కూడా దాని గొప్పతనం మనం వివరిస్తే వాళ్ళకి అంటే జస్ట్ వాయిస్ కాకుండా విజువల్స్ కూడా వాళ్ళకి కొంచెం బాగా అర్థం అవుతాయి. ఇప్పటికీ ఉంది పాత కోట, ఇప్పటికీ ఉన్నది, చాలా శిథిలావస్థలో ఉంది, కానీ కోట ఇప్పటికీ ఉన్నది, వెంకటగిరి కోట ఉంది. కాకుండా ఇప్పుడు పరిస్థితులు మారిన తర్వాత ఇప్పుడు రాజులను అక్కడ రాజులుగా చూడనప్పుడు ఎందుకుంటారు, సామంతులుగా ఉండలేరు కదా. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకన్నా కానీ మామూలు మనుషులు బిజినెస్లు చేసుకొని అవి చేసుకొని బాగా సంపాదించుకున్నప్పుడు పాపం వీళ్ళని అసలు విలువకుండా ఉన్నప్పుడు ఉండలేరు కదా. అలాగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట వాళ్ళకి. కానీ ఇలాంటివి అంటే మన చరిత్రలో ఊరికైనా ధ్వజస్తంభమా అనుకునేదానికన్నా ఇది ఎలా వచ్చింది అని దీని గురించి కొంచెం మనం తెలుసుకుందాం అనుకో, కొంచెం కుతూహలం ఉండాలి అయితే తెలుసుకోవాలి అంటే, అప్పుడు దాని గురించి మనకు అసలు చరిత్రలన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు శివుడి ముందు నందిని ఎట్లా చూస్తాము, నంది లేని శివాలయం ఉండదు కదా. అలాగే ధ్వజస్తంభం లేని గుడులు ఉండవు. ఇంకొకటి, ధ్వజస్తంభం ఏ గుడిలో ఉండదో ఆ గుడిలో ఉత్సవాలు జరగవు. ఉత్సవాలు జరగాలంటే ధ్వజస్తంభం కంపల్సరిగా ఉండాలి.
అందుకనే ధ్వజస్తంభం ఉన్న గుడిలో మాత్రమే ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా కూడా ఇప్పుడు కాలంలో గుడులు ఎక్కడన్నా ఉంటే ధ్వజస్తంభం కన్నా ఎత్తుండే ఇల్లులు కట్టేదానికి మన కార్పొరేషన్ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ పర్మిషన్ ఇవ్వరు. కానీ ఇక్కడ సిటీస్ లోకి వచ్చిన పాట కల్చర్ ఉందంట, ఉంటుంది చూడు, నువ్వు గమనించి చూడు. ధ్వజస్తంభం కన్నా గుడి చుట్టుపక్కల ధ్వజస్తంభం కన్నా ఎత్తు మేడలు కట్టేందుకు పర్మిషన్ ఇవ్వరు వీలున్నంత వరకు. ఇంకా అంతకు మించి కూడా ఇప్పుడు రోజులు మారాయని అంటే చెప్పలేము, కానీ ఇవ్వరు. అది ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే నచ్చినా నచ్చకపోయినా వినండి, తెలుసుకోండి, మీ పిల్లలకి చెప్పండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి విషయాలు కూడా మనకు తెలియాలి అని, అన్ని ఎంటర్టైన్మెంట్కే కాకుండా మన చరిత్రను కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది. మీరు ఒకవేళ మీ పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్తారనుకో, అమ్మ ఇది ఎందుకుంటుంది అని అడిగితే మీరు సమాధానం చెప్పగలగాలగా, అందుకోసం తెలుసుకుంటారు. ఇప్పుడున్న పిల్లలు కూడా చిచ్చరు పిడుగులు, ఇదేంటి అదేంటి అని చెప్పి అడగడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు అట్లీస్ట్ ఒకవేళ తెలియకపోయినా తెలుసుకొని చెప్పడం, ఎవరైనా గుడిలోకి అడుగు పెట్టగానే వాళ్ళు భక్తి ఉండనివ్వండి లేకపోనివ్వండి, ఎవరైనా కానీ గుడిలో ఎంటర్ కాగానే అంటే ఆగమన ప్లేస్ అంటారు, ఆగమన స్థానం, ఎంటర్ కాగానే ధ్వజస్తంభం కనిపించగానే తల వంచి మొక్కి లోపలికి పోతారు. మనం కూడా ఇట్లా పట్టుకొని అక్కడ ఏమన్నా కుంకుమ ఉంటే దండం పెట్టుకొని పోతుంటాం అన్నమాట. అంటే అంత పవిత్రమైంది ధ్వజస్తంభం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలా వద్దా అనేది కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ మీరు వద్దన్నా కావాలన్నా నేనైతే వీక్లీ వన్స్, అంటే ఒకవేళ చూసినా చూడకపోయినా కొంతమందికైనా ఇలాంటి చరిత్ర తెలుసుకోవాలనుకున్న వాళ్ళకైనా కొంతమందికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అది కూడా నాకు పిన్ని వచ్చిన తర్వాత ఐడియా వచ్చింది, ఇలాంటివి కూడా మనం పెడదాం మన ఛానల్లో. అట్లీస్ట్ మన ముందున్న ఏమంటారు అట్లా సాంప్రదాయాలు కాదు కానీ, నేను ఇంకా ఇంకొకటి కూడా చెప్పాను, మూఢనమ్మకాలు వాటి వెనకున్న విశిష్టతను గురించి కూడా ఒక పదింటిని గురించి చెప్పు అని కూడా చెప్పాను అన్నమాట. అంటే మనం కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి కదా, తుమ్మితే బయటకు పోకూడదు, మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు, ఇలాంటివన్నిటి వెనుక కూడా నేను ఒక తాళపత్ర గ్రంథం అని ఒక బుక్ చదివాను అనమాట. దానిలో ప్రతి దానికి సైంటిఫిక్ రీజన్ ఇచ్చున్నారు. సైంటిఫిక్ రీజన్ తెలియదు, తెలియకుండానే వాళ్ళు కొన్ని కొన్ని పద్ధతులు పెట్టారు. కానీ అవి మనం ఇప్పుడు రీసెర్చ్ చేసి చూసినట్లయితే ప్రతిదానికి ఒక సైంటిఫిక్, నేను ఆ తాళపత్ర గ్రంథం అనే బుక్ కూర్చొని పెట్టి నీళ్లు తాగిచ్చి నెమ్మదిగా నీళ్ళు తర్వాత బయట పోండి, వాటి ప్రతిదానికి రీజన్ ఉంది అన్నమాట. నేను అది ఎవరి దగ్గర చూసి నేను ఈ బుక్ చేసి తెప్పించుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఆ వీడియో కూడా మనం చూద్దాం, ఎందుకంటే నాకు కూడా తెలియదు. సో పిన్ని మాటల్లో అది కూడా విందాం, ఆ మూఢనమ్మకాలు ఎందుకు మనం ఫాలో చేయాలి అని. చాలా మంది మన వ్యూవర్స్ కూడా చాలా మంది ఫాలో చేస్తుంటారు, నాకు కూడా అప్పుడప్పుడు అడ్వైజ్ చేస్తుంటారు, అక్క ఈరోజు ఫ్రైడే మీరు ఇది చేశారా అది చేశారా అని చెప్పి. సో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, ఒకసారి వీడియో చేసేటప్పుడే నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.